టైమింగ్స్ కానీ ఎలా అనిపిస్తుంది? టైమింగ్స్ కొంచెం పర్వాలేదన్న బాగా అంటే వైరస్ వ్యాప్తి చెందకుండా బాగానే చెప్తాను బాగానే చేస్తున్నా పని చేస్తున్నా కొంచెం పని చేయట్లేదన్న కొంచెం ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి పని అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారా రోడ్డు మీద చాలామంది అన్నం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా కానీ ముందుకు రావాలి లేదంటే వాళ్ళని ఒక షెల్టర్ చూసి పెట్టాలి వాళ్ళకన్నా అది చేయాలి మెయిన్ మెయిన్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆలోచించాడు 30 ప్యాకెట్లైనా పంచడానికి ఆలోచిస్తారు అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏంటంటే వాళ్ళు కూడా రాకున్నా వాళ్ళకంటూ ఒక షెల్టర్ ఉంటే ఇబ్బంది ఉండదు ఓకే అన్న చూసాను నేను కూడా చూశాను చాలామంది చూశాను పర్వాలేదు చాలామంది ఏంటంటే రాజకీయ నాయకుల కన్నా ఇప్పుడు ఉన్నోళ్ళు కానీ పేదోడైనా కానీ ఆలోచించేది ఏంటంటే ఒకటి ముద్ద పెట్టాలి ఈ టైంలో పెట్టాలని ఆలోచించాలి ఎక్కువ మంది ఉన్నారు అది వాస్తవం అదైతే జరుగుతుంది ఇంకా జరగాలి నేను అంటున్నది కాదే కొంచెం అంటే జనాల్లో మైనస్ ఉంది వాళ్ళు కొట్టడం కూడా కొంచెం అంటే భయపడతారని వాళ్ళు కొడుతున్నారు కాకపోతే దారుణంగా కొంతమంది కొట్టిన వాళ్ళు ఉన్నారు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది ప్రజలు పాటిస్తున్నారా ప్రజలు కూడా పాటించలేదు అన్న వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు కొంతమంది అవసరాలకు వచ్చేవాళ్ళు కొంతమంది అనవసరంగా తిరిగేవాడంచో తప్పించుకుంటున్నాడు అవసరంగా వచ్చినవాడంచో తన్నులు తినాల్సి వస్తుంది అది పరిస్థితి జరిగేది ఏంటంటే జనాల్లో మార్పు రావాలి ప్లస్ ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి గవర్నమెంట్ కూడా పాపం అది వాస్తవంగా అంటే నిజంగా పోలీస్ వారికి కానీ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పాలన్న వాస్తవంగా అయితే వాళ్ళు బాగా చేస్తున్నారు మన కోసం చేస్తున్నారు కానీ మనం ఆలోచించుకోవట్లా వాస్తవంగా అయితే అది మట్టుకు కరెక్ట్ కాదు ఇక నేను ఆలోచించుకుంటే కొంచెం తొందరగా రికవరీ అవ్వగలం బయటికి లేదంటే ఇంకొంచెం వెనక్కి వెళ్తాం అంతకుమించి ఏం లేదు ఇప్పుడైతే మొత్తం వెనక్కి వెళ్ళిపోయాం ముందుగైతే వెళ్ళింది లేదు వెనక్కి వెళ్ళిపోయాం ఇంకా వెళ్ళిపోతాం ఇలాగే ఉంటే మట్టుగా జనాల్లో మార్పు రావాలి 100% జనాల్లో మార్పు రావాలి మళ్ళీ ఇంకా ప్రభుత్వం కొంచెం గట్టిగా కేర్ తీసుకోవాలన్న వాస్తవంగా అయితే ఎక్కడికైనా కానీ కొంచెం కేర్ తీసుకొని చేయాలి ఇంకా టైమింగ్స్ కానీ మొత్తం కరెక్ట్గా పాటిస్తుందా ప్రభుత్వం సూచనలు ఇవ్వడం కానీ బాగా చేస్తుందా ప్రస్తుతానికి చెప్పాడు అన్న చెప్పినట్టు టైమింగ్స్ ఓకే ఇప్పుడు కరోనా వైరస్ వల్ల చాలామంది తిండి లేక ఇబ్బంది పడుతున్నారు మెయిన్ తిండి లేక ఇబ్బంది పడతాం వాళ్ళకి ఏంటంటే భోజనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఉన్నోళ్ళు మ్యాక్సిమం కొంతమంది చేస్తున్నారు వాటర్ కూడా లేదు వాటర్కి బాగా ఇబ్బంది పడుతున్నారండి వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న ఒక ఆమెని కలిసాము వాళ్ళగా వెళ్తుంటే వాటర్ లేక అల్లాడిపోతున్నాం బాబు అని చెప్పారు అంటే చాలా 1 కిలోమీటర్ తిరిగిందంట ఆమె అది కొంచెం వాటర్ కోసం వాటర్ పెడితే స్టెప్ స్టెప్కి వాళ్ళకి కొంచెం దాహం తీరిద్ది బాగుంటుంది అవును ప్రజలు పాటిస్తున్నారా మరి టైమింగ్స్ పాటించండి ఈ టైంలోపు తిరగద్దు చెప్తున్నారు కదా పాటిస్తున్నారా ప్రజలు ప్రజలు పాటించట్లేదు సార్ ప్రజలది తప్పు ఉంది మనలో కూడా ఉంది చాలామంది పాటించట్లేదు మన కోసం పోలీసులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు మట్టికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి వాళ్ళకైతే వాళ్ళు బాగా డ్యూటీ చేస్తున్నారు ఇంకోటి మేము చిరు వ్యాపారస్తులం మా బీసన్ రోడ్డు చిరు వ్యాపారస్తులు మాలాంటి వాళ్ళు చాలామంది కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మేము పొద్దున్న 5:30 6 లేచి వచ్చి ఇక మాస్కులు కానీ హ్యాండ్ గ్లౌజులు కానీ అయితే అమ్ముకుంటున్నాం ఏదో ఒకటి బతుకు తిరిగి కొంతలో కొంతైనా కావాలి కాబట్టి తినడానికి కావాలి కాబట్టి తీసుకొని అలా తెచ్చి అమ్ముకుంటున్నాం అది కొంచెం ఇంకా కేర్ తీసుకోవాలి వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఉండాలి కరెక్టే అవును సార్ అవును సార్ సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కటి సపోర్ట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు చేసే మన కోసం ప్రతి ఒక్కటి బాధ్యతగా సపోర్ట్ చేయాలి ఏంటి సార్ చేయగలుగుతాం అప్పుడు కానీ చేయగలుగుతాం వైరస్ ని కంట్రోల్ చెప్పే సూచనలు అయినా సరే పాటించమనేది ఎలా ఉంది నాకైతే చదువు లేదు నేనేం మాట్లాడతాను చెప్పు టైమింగ్స్ పెట్టారు కదా ఈ టైంలో రండి ఎక్కువైతే వైరస్ వ్యాప్తి చెందుద్దని చెప్తున్నారు కదా దాని గురించి ఎలా ఉంది వైరస్ వ్యాప్తి చెందకుండా వైపర్స్ గురించి దీని గురించి అయితే ప్రభుత్వం చర్యలు బాగా తీసుకున్నదండి జనాలు కంట్రోల్ చేయడం చాలా మంచిదండి అందరికీ ఉపయోగమైన పనే కదా ఇది చెడ్డ పని ఏమి కాదు టైమింగ్స్ బాగుంది 6 నుంచి 9 వరకు టైమింగ్స్ బాగుంది జనాలు మట్టుగా తిరగడం తగ్గాలండి ఇంకా లేడీస్ కానీ జెంట్స్ కానీ రోడ్ల మీద ఎక్కువ భారీగా తిరగకుండా అందరూ బాధ్యత తీసుకొని ఈ దీన్ని జయపదం చేయమని కోరుకుంటున్నామండి అందరికీ ప్రభుత్వం అయితే చాలా మంచి పనులు చేస్తుంది
పోలీస్ వారు చాలా బాగా చూస్తున్నారండి, చాలా బాగా డ్యూటీ చేస్తున్నారు. ప్రతి సెంటర్లో కూడా చాలా కంట్రోల్గా చాలా బాధ్యత వహించి చేస్తున్నారండి పోలీసు వాళ్ళు. అయితే వాళ్ళ తప్పు పట్టడానికి లేదండి, చాలా బాధ్యత మీద చేస్తున్నారండి. ఓకే సార్, పబ్లిక్లో అయితే అవేర్నెస్ పెరిగింది, కొంతమంది కొంచెం జులాగి తిరుగుతున్నారు. జులాగి తిరిగే వాళ్ళని బట్టి నుంచి మేము ఫైన్ వేస్తున్నాము, ఫైన్ వేసాల మీద ఈశాన్న ఇంపోర్ట్ చేస్తున్నాము. ఇదేంటంటే కరోనా వైరస్ అనేది పబ్లిక్ అందరూ అవేర్నెస్తో కంట్రోల్ చేయాలి, కానీ అండి ఇది డిసిప్లిన్డ్గా చేయాలి, ఇది అందరూ వాలంటరీగా చేయాలి. ఇది మనల్ని మనం కాపాడుకోవటం, మన కుటుంబాన్ని కాపాడుకోవటం చేయాలి, కానీ ఇది ఒక బాధ్యతగా అందరూ ఎరిగి చేయాల్సిందే. కానీ కంపల్సరీగా ప్రజల్లో మార్పు రావాలి, ఇది వచ్చిందని మేము ఆశిస్తున్నాం. మార్కెట్ వాళ్ళు టైమింగ్స్ పాటిస్తున్నారా? టైమింగ్స్ పాటిస్తున్నారండి, టైమింగ్స్ పాటిస్తున్నారు. ఫస్ట్ కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది జనాల్లో కూడా, జనాలు తిట్టడం కూడా తగ్గింది. అయితే కొంచెం వయసులో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఏదో చూద్దాం ఉన్నట్టు వస్తే వాళ్ళ మీద ఈచాలు వేస్తున్నాము, వెహికల్ చెక్ చేసి చేస్తున్నాము. కొంచెం ఒక 1% అది కూడా ప్రజలు డిసిప్లిన్డ్గా ఇంట్లో ఉండేసి చేస్తే ఇది కంప్లీట్ కంట్రోల్ అయిపోద్దండి. పబ్లిక్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చేస్తే డెఫినెట్గా అయిపోద్ది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.